యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఎవరి అవసరత ఉంటుంది అంటే యవనస్తుల అవసరత ఉంటుంది. కారణం ఏంటంటే బలవంతుడు అంతే కదా, బలవంతుడు. అలాగే టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ వీళ్ళ దృష్టి కూడా ఎక్కువగా ఎవరి మీద ఉంటుంది అంటే యవనస్తులపైనే ఉంటుంది. రాజీవ్ గాంధీ గారిని చంపింది ఒక పాప యవనస్తురాలు, ఆ అమ్మాయి తాను వయసు ఎంత ఉంటుంది అంటే 14 ఏళ్ళు. అంటే ఎవరిని టార్గెట్ చేశారు, యవనస్తుల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే డబ్ల్యూటీసీ టవర్ను కొట్టేటప్పుడు కూడా అత్త అనే ఓ వ్యక్తిని 21 సంవత్సరం ఈ అవకాశాన్ని నాకే ఇవ్వమన్నాడు. వాడు విమానాన్ని హైజాక్ చేశాడు, డబ్ల్యూటీసీ టవర్ని కొట్టేశాడు. ఆడు చచ్చిపోయాడు, చచ్చిపోతూ అనేకుల్ని చంపేశాడు, ఎందరినో బలి తీసుకున్నాడు. అంటే ఉగ్రవాదుల కన్ను కూడా ఎవరి మీద ఉంటుంది అంటే యవనస్తులపై. రాజకీయ నాయకుల కన్ను కూడా ఎవరి మీద ఉంటుంది అంటే యవనస్తులపై. అంటే ప్రతి ఒక్కరూ ఎవరి మీద దృష్టి సారిస్తున్నారు అంటే యూత్పై. కారణం ఏంటి అని మనం కాస్త బైబిల్లోకి వెళ్తే మంచి మాట దేవుడు వ్రాయించాడు. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక యవనస్తులను గూర్చి దేవుడు ఓ మాట వ్రాయించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతామండి పిల్లలారా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతామండి. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీయందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలోకి రాగానే యవనస్తులను గురించి దేవుడు యోహాను గారి చేత ఏమి రాయిస్తున్నాడు తెలుసా, యవనస్తులారా మీరు బలవంతులు అని. బలవంతులు చిన్నతనంలో చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు ఎవరి మీద మనం ఆధారపడతాం తెలుసా, మనం ఎవరి మీద ఆధారపడతామంటే పేరెంట్స్ మీద ఆధారపడుతుంటాం, తల్లి మీద తండ్రి మీద ఎక్కువగా ఆధారపడుతుంటాం. వాళ్ళలా రెండు చేతులతో మనం నిలబడలేము కదండి, పడిపోతుంటాం. కాస్త నడిపించాలని ముందుకు తీసుకొచ్చినా నడవలేము, తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. ఇక వృద్ధాప్యానికి వచ్చిన తరువాత ఓ కర్ర మీద ఆధారపడుతుంటాం అంతే కదండి. కర్ర లేకపోతే, చేతి సహాయంగా కర్ర లేకపోతే నడవలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. అంటే బాల్యానికి వృద్ధాప్యానికి బలం లేదు అంతే కదండి. పసితనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాం, వృద్ధాప్యంలో చేతి కర్ర మీద ఆధారపడుతున్నాము అంటే బలం లేదు. మరి బలం ఏ దశలో వస్తుంది, ఏ దశలో దేవుడు బలాన్ని మనకిస్తున్నాడు అంటే యవ్వన దశ. బాల్యానికి వృద్ధాప్యానికి మధ్య ఉన్న దశ యవ్వన దశ. ఈ యవ్వన దశకు బలం ఉంటుంది. అందుకే అన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. బలం, ఈ బలం గురించి మనం మాట్లాడుకుంటే అధికార బలం ఉంది, ఖండ బలం ఉంది, మేధో సంపత్తి బలం ఉంది, బుద్ధి జ్ఞానముల బలం ఉంది. కోడిరామూర్తి గారు ఉన్నారు, ఆయనకి గుండె బలం, ఏనుగునే తొక్కించుకున్నాడు. కండల బలం,
ఇలా ఎందరినో మనం చూస్తుంటాం. మరికొంతమంది ఏం చేస్తారంటే బలాన్ని బట్టి అతిశయిస్తుంటారు కదండి, బలాన్ని బట్టి అతిశయిస్తుంటారు. అధికార బలం ఉందనుకోండి, అతిశయిస్తుంటాడు. అతిశయం, ఇలా అతిశయం పడితే దేవుడు ఏమన్నాడంటే, నాయన అసలు నువ్వు అతిశయపడవలసింది దేని ఎందో తెలుసా అన్నాడు. యిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామండి. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు చూడు. అతిశయింపు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే అతిశయింపవని. అంటే మన అతిశయం ఎవరియందు అంటే, బలం కాదు, అధికార బలం ఎందు, బలం ఎందు కాదు, శౌర్యం ఎందు కాదు, జ్ఞానం ఎందు కాదు. మనం అతిశయించాల్సింది ఎవరియందు అంటే, భూమి మీద కృప చూపుతున్న ఆ తండ్రిని బట్టి అతిశయించాలి. అలాంటి మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం, మంచి తండ్రిని కలిగి ఉన్నాం, ఆయన బట్టి మనం అతిశయించాలి అంతే తప్ప ఇక దేనిని బట్టో అతిశయించకూడదు. అతిశయించిన వ్యక్తి చరిత్రలో మీకు ఒక ఆయన కనిపిస్తాడు, ఆయనే అలెగ్జాండర్ కదండి, గ్రీకు వీరుడు అలెగ్జాండర్. నిజంగా ఎంత గొప్పవాడు అంటే, ఆయన కత్తికి, ఆయన గుండె బలానికి, కండ బలానికి ఎదురు లేదు. ఉందా లేదు? కానీ చాలా అతిశయించాడు, చాలా గొప్పవాడిని అనుకున్నాడు. అతని వయసు ఎంత ఉంటుంది అంటే, సుమారుగా 30 33 అంతే. మంచి యవనస్తుడు, కానీ చివరకు అతనికి పట్టిన గతి ఏంటో తెలుసా? ఓ దోమ కుట్టింది అంతే. ఎన్నో రాజ్యాలను జయించాడు, ఎందరో రాజులను జయించాడు, కానీ ఓ చిన్న దోమ ముందు ఓడిపోయాడు. ఓ చిన్న దోమ అంతే, మంచం ఎక్కాడు. ఆ మంచం నుంచి శ్మశానానికి, ఆ తర్వాత పాతాళానికి. మిమ్మల్ని ప్రేమించి దేవుడు కూడా చెబుతున్న మాట ఏంటి అంటే, నాయన బలాన్ని బట్టి అతిశయించొద్దు, అధికారాన్ని బట్టి అతిశయించొద్దు, జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, పలుకుబడిని బట్టి అతిశయించొద్దు, భూమి మీద కృప చూపుచున్న దేవుణ్ణి బట్టి అతిశయించండి అన్నాడు. ఇక ఈ బలం గురించి, ఓ రాజ్యం గురించి పోలుస్తూ చెప్పాడు దేవుడు. జరిగిన ఓ యథార్థమైన సంఘటన చరిత్రలో, ఓ రాజ్యం విర్రవీగింది. మాకున్న బలం, మాకున్న సైన్యం ఏంటో తెలుసా అని విర్రవీగింది. అలా విర్రవీగిన రాజ్యాన్ని దేవుడు బైబిల్ రాయించాడు చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదామండి ప్రియ. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18, ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అషూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. కొందరు అతిశయపడుతున్నారు, గర్విస్తున్నారు. అలా గర్విస్తున్నందుకు దేవుడు ఏం చేశాడట? దేన్ని ఏలగొట్టి పిలిచాడట? కందిరీగలు, జోరీగలు. ఇక ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతేనండి దోమలు అన్నాడు. అంటే దేవుడు వేటిని పంపిస్తున్నాడు?
జోరీగల్ని, కందిరీగల్ని, దోమల్ని పంపిస్తున్నాడు. దోమల్ని పంపిస్తున్నాడు. నిజంగా ఈరోజు దేశానికి, ప్రపంచ దేశాలకు అతిపెద్ద సమస్య ఏంటంటే దోమలే. అతిపెద్ద సమస్య డెంగ్యూ జ్వరం, అంతేనా? డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్, చికెన్ గున్యా మనిషిని వేధించి వేధించి దారుణంగా చంపేస్తుంది. చిన్న దోమ, చిన్న దోమే కదా అని వదిలేస్తే ఈ ప్రాణాలు తీస్తుంది. చేయి చేయి కలుపుదాం, దోమల్ని తరిమి కొడదాం. దోమల్ని ఎవరు తరిమి కొట్టగలరు? పంపింది ఎవరు? పంపింది దేవుడు. విడిచిపెట్టింది దేవుడు. వాటిని ఎవరు తరిమి కొట్టగలరు? వాటిని ఎవరు తరిమి కొట్టలేరు. తరిమి కొట్టలేకనే చచ్చిపోయాడు అలెగ్జాండర్, చచ్చిపోయాడు. నిజంగా కందిరీగల్ని, ఈగల్ని, జోరీగల్ని పంపిస్తున్నాడు. కారణం ఏంటని చూస్తే ఇదే యెషయా గ్రంథం 10:16 కూడా అండర్లైన్ చేసుకోండి. 10:16 ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అశూరియుల మీదకు క్షయరోగము పంపును. అశూరియుల రాజ్యం, ఈ రాజ్యాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బలిసిన, పలకండి అందరూ, ఆకలి అవుతుందా? నేను 1 గంటకు బయలుదేరాను రాత్రి. బలిసిన అశూరియులు, బలిసిన ఏంట బలుపు? ఎందుకంత బలుపు? బలుపు తీసేవాడు అక్కడ ఉన్నాడు. ఈ బలుపు కాదు, ఒంటిలో ఉన్న బలుపు. బలిసిన అశూరియుల మీదకు క్షయరోగం, క్షయరోగం అంటే నశించుట, నశించుట అంటే ఈ రోగం వచ్చిందంటే చచ్చిపోతావు, క్షయరోగం అన్నాడు. అంటే నాకు రాజ్యబలం ఉంది అని నువ్వు అనుకొని విర్రవీగితే కందిరీగలను పంపిస్తాను అన్నాడు. నాకు రాజ్యబలం ఉంది, అధికార బలం ఉంది అని నువ్వు అనుకుంటే ఇదిగో క్షయరోగం పంపిస్తాను, నీ బలుపు తీస్తాను, జాగ్రత్త అన్నాడు. కానీ ఈరోజు మనం యవనస్తులను చూస్తుంటే తమ బలాన్ని బట్టి ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా? ర్యాగింగ్ చేస్తుంటారు, ర్యాగింగ్. మేమెవరో తెలుసా? ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు. మేమేం చేసినా మాకు ఎదురు లేదు. గుంటూరులో కళాశాలలో వాడు బ్యాగ్లో వేటకొడవలు పెట్టుకొని వచ్చాడు. వేటకొడవలు పెట్టుకొని ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఫైనల్ అన్నాడు. నేను నిన్ను ప్రేమించట్లేదు. వెంటనే వేటకొడవలు తీశాడు, ఆ అమ్మాయిని నరికేశాడు, చచ్చిపోయింది. ఒక కళాశాల జరిగింది గుంటూరులో. అంటే ఎందుకంత ఘాతుకరికి ఒడుకట్టాడు అంటే వాడు ఏమనుకున్నాడంటే అధికార బలం నా వెంట ఉంది అనుకున్నాడు. చాలామంది ఉన్నారండి, చాలామంది నాయకుల పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ మీద కేసులు లేవు, కేసులు లేవు. కానీ ఇది మాత్రం ఎవరి దృష్టికి వెళ్ళిపోతుంది అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. నా సన్నిధిన వారి అంతము వచ్చి ఉన్నది అన్నాడు. వాది కాళ్ళు వారులో వారి అంతం చూస్తాను అన్నాడు. పెద్ద పెద్ద రాజ్యాలనే దేవుడు విడిచిపెట్టలేదు. నెబుకద్నెజర్నే గడ్డి తినిపించాడు కదా ఆయన. అశూరియుల మీదకి క్షయరోగాన్ని పంపించాడు. వద్దు, బలాన్ని చూసి భంగపడొద్దు, తప్పు, విర్రవేగొద్దు అంటున్నాడు దేవుడు. ఆయన యవనస్తులారా, మీరు బలవంతులు అన్నాడు. మీరు బలవంతులు. ఎందుకు మీకు ఈ బలాన్ని ఇచ్చారో తెలుసా? ఎందుకు మీకు ఈ బలాన్ని ఇచ్చారో తెలుసా? మీరు దుష్టుణ్ణి జయించాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బలం ఎందుకు? ర్యాగింగ్ చేయటానికి కాదు. బలం ఎందుకు? చైన్ స్మాకర్గా మారిపోవటానికి కాదు. బలం ఎందుకు? బలం ఎందుకు? గొడవలకి, కొట్లాటలకి వెళ్ళిపోవటానికి కాదు, దోపిడీ చేయటానికి కాదు. బలం తప్పు. సైబర్ నేరస్తుడిగా మారిపోవటానికి కాదు. కమ్మలో టీచరు స్నానం చేస్తుంది,
అలా స్నానం చేస్తుంటే స్టూడెంట్ వీడు ఏం చేశాడో తెలుసా, ఆ ఘట్టాన్ని వీడి సెల్లో షూట్ చేశాడు. షూట్ చేసి టీచర్తో ఏమన్నాడు తెలుసా, 25 లక్షలు ఇస్తే ఈ వీడియోని డిలీట్ చేస్తాను, లేదంటే నెట్లో పెట్టేస్తాను. పాఠాలు నేర్పింది గురువు కదండి. గురువు మరి గురువు పట్ల విద్యార్థి ఎలా ఉండాలి? వినయం, విధేయత, మర్యాద, గౌరవం కనుపరచాలి. పెద్దవాడు ఇది ఎప్పుడు మనం కోల్పోకూడదండి. వినయ, విధేయత, గౌరవం ఎప్పుడు కోల్పోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంబీటీ చేసినా పర్వాలేదు, ప్రిన్సిపల్ అయినా పర్వాలేదు, కోఆర్డినేటర్ అయినా పర్వాలేదు, ఇదిగో ఆయన పెద్దవాడు, ఆయన పెద్దవాడు. ఆయనకి ఇవ్వవలసిన విలువ, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం మనం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆ రోజు మనం ఎలా ఉంటామంటే సంస్కారవంతులం కాదు, సంస్కారహీనులం, అవిధేయులం. మనం ఒక దేవుడు ఆ సంస్కారహీనతను నేర్పలేదు, సంస్కారం నేర్పాడు మనకు దేవుడు, సంస్కారం నేర్పాడు. ఆ సంస్కారాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏ బలాన్ని బట్టి అయినా సరే, జ్ఞాన బలాన్ని బట్టి అయినా సరే, అధికార బలాన్ని బట్టి అయినా సరే, ఆ సంస్కారాన్ని మనం పోగొట్టుకోకూడదు. అలా పోగొట్టుకుంటే ఇదిగో బలిసిన అశూరులను చూడు అన్నాడు దేవుడు. అదిగో చూడు నెబుకద్నెజరును చూడు, వద్దు నాయన భూమి మీద కృప చూపుచున్న నాయందే నువ్వు అతిశయపడాలి. రైట్. యవనస్తుల బలం దేనికి అంటే దుష్టుణ్ణి జయించటానికి. ఎవరిని జయించటానికి? దుష్టుణ్ణి జయించటానిక. వాడి కంటికి ఏం కనపడలేదే, మీకేమైనా కనపడ్డా, రాత్రులు ఏమైనా కనపడతాడా? లేదే. మరి వాడిని ఎలా మనం జయించగలం, ఎలా జయించగలం, వాడితో మనం ఎలా పోరాటం చేయగలం? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం చూడండి, వాడు ఎలా ఎంటర్ అవుతాడో బైబిల్లో ఉంది. ప్రపంచంలోని దేవుని పిల్లల పైకి, యూత్ పైకి, యవనస్తుల పైకి వాడు తన బాణాలు ఎలా ప్రయోగిస్తాడో వ్రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి పిల్లలారా. క్షమించండి, 2:2:2 మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అంటే ఓ శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది, జాగ్రత్తగా వినండి. ఓ కనిపించని దుష్ట శక్తి ఈ ప్రపంచాన్ని ప్రేరేపిస్తుంది, ప్రేరణిస్తుంది. అలా ప్రేరణ ఇచ్చి ఏముంటుందో తెలుసా, ఇది ప్రపంచ ధర్మం అంటుంది. ఏ ధర్మం అంటుంది? ఇది ప్రపంచ ధర్మం, ఇదే నిజమైన ధర్మం. ఎలా ప్రేరేపిస్తుంది చూస్తారు ఇప్పుడు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించారు అన్నాడు. దుష్టుడు ఎలా మనల్ని ఆవహిస్తాడు, ఎలా ప్రేరేపిస్తాడు, వాడిని ఎలా మనం జయించాలి? ఎందుకు ఇచ్చాడు యవ్వన బలం దుష్టును జయించటానికి? వాడు ఎలా ప్రేరేపిస్తాడు ఆన్ చేయండి. నన్ను పిల్లలంతా ఒక కలర్ షర్ట్ వేసుకుంటారు, చూడండి ఒకసారి. ఏదో విద్యార్థి గురువు ముందు కూర్చున్నట్లుగా, ఓ గురువు ముందు కూర్చున్నట్లుగా కనిపిస్తారు చూడండి మీరు. కొంచెం బ్రైట్నెస్ చేసి ఇమేజ్ పెద్దది చేయండి కొంచెం. అది చూసారండి ఏం కనిపిస్తున్నాయి? అమ్మ బాబోయ్ చిన్న కత్తె, అసలు వాడు కత్తి మోయగలడా? వాడు కత్తి అందలేడు. రైట్, తీసేయండి. ఏమి నేర్పిస్తున్నారు?
ఈ ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న దుష్ట శక్తిపై పోరాటమా? కాదు, దేవుని పిల్లలపై మారణాయుధాలు లేపుతున్నారు. రే, ఇది మన ధర్మం. ఇప్పుడు మీకు అర్థమైంది? ఇది మన ధర్మం. మన ధర్మానికి ఎవడైనా ఎదురు తిరిగినా, మన ధర్మానికి ఎవడైనా భిన్నంగా ప్రవర్తించినా, ఆయన్ని నరికేసేయండి, చంపేయండి. బైబిల్లో యేసుక్రీస్తు ఏమన్నాడు? కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు అన్నాడు. మరి మన చేతికి ఏ ఆయుధాన్ని ఇచ్చాడు ఆయన? ప్రేమ అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఇంతకు ఏది ధర్మం? ఏది ధర్మం? కత్తిచ్చినవాడా, ప్రేమనిచ్చినవాడా? మన చేతికి ప్రేమ అనే ఆయుధాన్ని ఇచ్చాడు, అది ధర్మం. కానీ వాడేమంటున్నాడంటే, ఆయుధాన్నిచ్చి ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేయండి అంటున్నారు. యువతను రెచ్చగొడుతున్నారు, బాల్యము నుండే రెచ్చగొడుతున్నారు. బాల్యము నుండే, బాల్య అంటే ఇక మేజర్ అవుతారండి వాళ్ళు, యవ్వన దశలోకి వస్తారు. మరో సంవత్సరానికి కత్తులు వచ్చేసాను. ఒక ఆమె అయితేనండి, మామూలుగా బాగా చదివారనుకోండి, పిల్లలకి మనం ఇస్తాం పుస్తకం, పెన్ను ఇస్తాం కదండి, చాక్లెట్ ఇస్తాం. కానీ ఆమె ఏం చూస్తుందంటే, కత్తులు ఇస్తాం తీసుకున్నాడు, తుపాకులు ఇస్తున్నారు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించాలని దేవుడు అంటే, వీళ్ళు ఎవరిని జయించడానికి, ఎవరిని చంపడానికి వస్తున్నారో తెలుసా? పొరుగువాడిని. పొరుగువాడిని ప్రేమించు అని బైబిల్ చెప్పింది, పొరుగువాడిని చంపే అంటుంది. అలా చెబుతూ ఏముంటుందంటే, ఇది ప్రపంచ ధర్మం. అంటే యువత బలం అపవాది వాడుకుంటుందండి. బలాన్ని దేనికి ఉపయోగించాలంటే, దుష్టుని జయించడానికి ఉపయోగించుకోవాలి బలాన్ని. కానీ యవనస్తులు ఎలా మారిపోతున్నారో, ఆ బలాన్ని ఎలా యూజ్ చేస్తున్నారో కొన్ని వచనాలు చూడాలి. మీరు కొన్ని వచనాలు చూడాలి. సామెత న్యాయాధిపతుల గ్రంథం ఏమండి? తీయండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. 12వ వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని యెహోవ దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను అన్నాడు. చాలు. ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తారు అంటే, ఓ న్యాయాధిపతి మనకు ఇక్కడ కనిపిస్తాడు, ఆయనే శాంసన్. ఎవరండి ఆయన? శాంసన్, జొర్య పట్టణస్థుడు. ఓకే, దాను వంశస్థుడు అన్నాడు. ఎవరి దాను? యాకోబు భార్య అయిన రాహేలు, రాహేలుకు దాసి అయిన బిల్వా. వీరిద్దరికి పుట్టిన వాడే దాను. ఆ దాను వంశస్థుడే సంసోన్. సంసోను అనే పదానికి అర్థం వెలుగిచ్చువాడు. సంసోన్ అంటే వెలుగిచ్చువాడు. భూమి మీద దేవుడు కూడా ఏం చేశాడు తెలుసండి? చీకటిని పారదోలటానికి, చీకటిని వేరుపరచటానికి దేవుడు ఏం చేశాడు? సూర్యుని ఒక జ్యోతిని కల్పించాడు. అంటే సంసోను కూడా చేయవలసింది ఏంటో తెలుసా? మనుషుల బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించి, సూర్యుడులా వెలిగించి, దేవుని వైపు మళ్లించవలసిన ఓ న్యాయాధిపతి, బలవంతుడు సంసోన్, ఇశ్రాయేలీయుల రక్షకుడు. సంసోన్ ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు సంసోన్ని పుట్టించాడు. అలా పుట్టిస్తూ తన తల్లితో ఏమని చెబుతున్నాడు? ఆ తల్లి దూతతో ఏమని మాట్లాడుతుంది? మరలా చూడండి ఆ మాటను. యెహో అందుకు మనోహ,
నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవ చేయగా, అంటే పుట్టబోయే కారణాన్ని తెలుసుకుంటుంది. వినండి, తల్లి ఏం తెలుసుకుందంటే, ఏం తెలుసుకుంటుందంటే, ఆ బిడ్డ పుట్టబోయే కారణం తెలుసుకుంటుంది, కారణం తెలుసుకుంటుంది. మరి మనం ఆడపిల్ల పుడుతుందా మగబిడ్డ పుడతాడని టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్లో కదండి. ఆడపిల్ల అనగానే గుండె టాక్ మాటది, ఎందుకో మరి, ఏ ఆమె మాత్రం దేవుని బిడ్డ కదా, దేవుని బిడ్డ కదా, దేవుని స్వరూపం కదా, దేవుని స్వరూపం కదా, ఎవరైతే ఏంటి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు పుడుతున్నారు అనేది కారణాన్ని తెలుసుకుంటుంది, ఆసక్తిగా తెలుసుకుంటుంది, ఆసక్తిగా. మనమైతే ఎవరు పుడుతున్నారు అది మనం తెలుసుకుంటాం, ఎందుకు పుడుతున్నారు ఆమె తెలుసుకుంటుంది. మంచి తల్లి కదా, వెరీ గుడ్, మంచి తల్లి, ఉత్తమురాలు. రైట్, కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, ఆ తరువాత ఇక చెప్పాల్సిందంతా చెప్పాడండి. అతను నాజీరు చేయబడతాడు, ప్రతిష్ఠితుడు, దేవునికి ప్రతిష్ఠితుడు. అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు, మద్యపానం సేవించకూడదు. అంటే తన బలాన్ని దేవుడు సంసోన్లో ఉంచాడు, సంసోన్లో పెట్టాడు. రైట్, వెరీ గుడ్. ఈ పాఠంలో మనకు బలవంతుడు మనకు కనిపిస్తున్నాడు, ఆయనే సంసోన్. ఈ బలవంతుడు ఇశ్రాయేలీయులను రక్షించి దేవుని చిత్తాన్ని తన బ్రతుకులో నెరవేర్చవలసిన బదులు యవనస్తుడైన ఈ సంసోను ఏం చేస్తున్నాడో చూడండి, ఎలా మారిపోతున్నాడో చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూసాను, అంతవరకు అండలైజేసి ఒకతెను చూసాను. ఏంటి బలహీనత? ఈ బలవంతుడు బలహీనత ఏంటి అంటే స్త్రీ, లేడీ క్యారెక్టర్. చూచెను కన్ను, కన్ను ఏం చేస్తుందంటే ఓ బలవంతుణ్ణి దేవునికి ఉపయోగపడకుండా బలహీనుడిగా చేస్తుంది. దావీదు అన్న మాటలు మీకు తెలుసు కదండి, తప్పు జరిగిన తరువాత ఆయన ఏమన్నాడంటే, నాయన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అన్నాడు ఒకనాడు దావీదు. కానీ ఈరోజు యువతను చూస్తుంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ కనిపిస్తుంది. ఆ సెల్లో ఎన్నో అశ్లీల చిత్రాలు, ఆ సెల్లో ఎన్నో భూతకరమైన ఫొటోస్. వాడు ఎప్పుడు పండుకుంటున్నాడో ఎప్పుడు లేస్తున్నాడో కూడా తెలియదు. వ్యర్థమైన వాటిని చూస్తున్నాడు, వ్యర్థమైన వాటిని. ఒక మీటింగ్ ముగించుకొని వస్తున్నాం, ఒకటవుతుంది, ఒక 10-15 మంది పిల్లలు ఊరికి చివర పొలంలో కూర్చొని ఆ నీలకాంతిలో, ఆ బ్లూ రంగులో, ఆ సెల్లో ఒకటే విధంగా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? షేర్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఆనందించటం, వాటిని మరికొంతమందికి షేర్ చేయటం. యువత దారుణంగా పాడైపోతుంది. బలవంతులు ఏమైపోతున్నారు? దుష్టుణ్ణి జయించవలసిన బలవంతులు బలహీనులవుతున్నారు. ఇంతకీ వీళ్ళని ప్రేరేపిస్తుంది ఎవరు? యుగ సంబంధమైన దేవత. ఇది ప్రపంచ ధర్మం. కత్తులుస్తుంది, ప్రేరేపిస్తుంది, సెల్లిచ్చింది, చూసుకోమంటుంది. కన్ను దేవుడు కలిగించాడు, ఈ కంటికి మోహపు చూపునిచ్చాడు వాడు. దేవుడేం చూపించాడు, వాడేమిచ్చాడు? ఉండకూడని చూప. సౌలుకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, కానీ వాడికేం చూపించింది? విషపు చూపు. విషపు చూపు ఎందుకు? దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. అనగానే అప్పుడు సౌలు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? సౌలు కన్ను మారిపోయింది, విషపు చూపు.
ఇంతకు సౌలును ప్రేరేపించిందా దురాత్మ అన్నది బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. విషపు చూపు మనలో వచ్చిందా? ఓ దురాత్మ నిన్ను ఆవహించింది. మోహపు చూపు మనలో వచ్చిందా? ఓ పిచాచి ఆవహించింది. బలవంతులారా, దుష్టుని జయించవలసిన యవనస్తులారా, దేవుడు అంటున్నాడు బలహీనులు కాకండి. బలహీనులు కావద్దు మీరు, అంటే మానసికంగా మనల్ని బలవంతులుగా చూస్తున్నాడు దేవుడు. కురింగిపోకండి, ఆశ పడకండి, లోకం వైపు చూడకండి, అది మాయ. అంతేనా కదండి, మాయ. ఇద్దరు ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్న తరువాత ఎందుకో మరి కారణాలు తెలియదు, ఏమడిగిందో తెలియదు, ఆమె ఏ గిఫ్ట్ అడిగిందో తెలియదు, అది ఇవ్వలేదు. ఇవ్వనంత మాత్రాన ఏం చేశాడంటే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మరి ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఒక వీడియో వేస్తారు, నిజమో కాదో చూడండి. ఇక్కడే మన కృష్ణా జిల్లాలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ప్రేమ ప్రేమ అనుకుంటున్నారు కాబట్టి రైట్, కొంచెం సౌండ్ తగ్గించా. ప్రేమించుకున్నారు, ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో మనస్పర్ధనట, అంటే ఏదో అనుమానం వచ్చింది అంతే కదండి, ఏదో జస్ట్ అనుమానం వచ్చింది. ఈ అనుమానాస్పదంతో ఏం చేశాడంటే నిద్రపోతున్న భార్య గొంతును కోసాడు. కాలి కింద చిన్న నిప్పురవ్వు పడింది అనుకోండి, మనం భరించలేము. ఓ చిన్న గాజు పెంకు ఉందనుకోండి, భరించలేము. ఓ చిన్న ముళ్ళు శరీరంలో ఉందనుకోండి, భరించలేము. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులను కాదనుకుంది, తన వారిని కాదనుకుంది, నువ్వే సర్వస్వం అనుకుంది, నిన్ను ప్రేమించింది, అందరిని ఎదిరించింది, నీతో వచ్చింది. వచ్చినందుకు నువ్వేం చేశావు? వచ్చినందుకు నువ్వేం చేశావు? తన వారిని అందరిని మర్చిపోయింది కదా, కన్నవారిని కూడా విడిచిపెట్టి వచ్చింది కదా, అంటే అమోఘంగా నిన్ను ప్రేమించింది. చివరికి నువ్వేం చేసావంటే చిన్న మనస్పర్ధన అంతే, బ్లేడ్తో గొంతు కోసావు. నిజంగా అండి, ఆ అమ్మాయి ఏముంటుందంటే నిజంగా తర్వాత చూడండి, ముందు నన్ను కాపాడండి కాపాడండి అని ఉంటుంది. అంటుంటే ఎదురుగున్న వాళ్ళు ఏమంటున్నారు, ఏం జరిగింది అసలు, మీకు మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి, పార్కుల్లో స్టార్ట్ అయిందా లేకపోతే ఇంకెక్కడ స్టార్ట్ అయింది, ఇదే అడిగది ఇంతేనా అడగాల్సింది. ముందు ఏం చేయాలి, ప్రాణం పోతున్న ఆమెకు ప్రాణభిక్ష పెట్టాలి, ముందు ఆమెకు వైద్యం చేయించాలి. కానీ ఆ అమ్మాయి చివరికి పట్టించుకోకపోవటం, సెల్లో అలా వీడియో తీస్తున్నారు, ఆ తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయింది. అంటే బలవంతులైన యవ్వనులు ప్రేమ అనే ఓ మాయలో పడి బలహీనులవుతున్నారు. బలహీనులు మీరు, బలవంతులు అని దేవుడు అన్నాడు, కానీ దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత ప్రేరేపిస్తున్నాడు, ఇది ప్రపంచ ధర్మం. బ్రహ్మానందం ఏమన్నాడు తెలుసండి, పిల్లలు పాలు తాక బీరు తాగుతారా, బీరు తాకక పాలు తాగుతారా అన్నాడు. అంటే యవనస్తులు ఏం తాగలట, పిల్లలుగా ఉన్నప్పుడు పాలు తాగుతారు, పెద్దవాడైనా కూడా ఇక పాలు తాగుతాడేంటి, బీరు దక్క అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటి, ఇది పాలు తాగే స్టేజి, బీరు తాగే దశ. అంటే యవనస్తులకు ఇలాంటి సంకేతాలు, యవనస్తులకు ఇలాంటి ఆలోచనలను మనం ఇవ్వాల్సిందే. యువత ఇంకా చెడిపోదు,
మరికొంతమంది ఏమంటారు తెలుసా, ఎందుకంటే మీరు అలా పట్టించుకుంటారు అమ్మాయిని ఇవ్వటానికి, ఇది కామనేలండి అంటారు. అబ్బాయిలు అన్ని క్వాలిటీస్ ఉన్నాయట, కానీ ఈ ఒక్కటేనండి, ఏదో ఒక పెగ్గేస్తాడు అంతే, ఒక్క బాటిల్ అంతే, కామన్లండి అంటాడు. కామన్ అంటే వాడుక. యవనస్తులు, దుష్టులు జయించవలసిన యవనస్తులు ఎలా మారిపోతున్నారో చూసారా? ఓ శక్తి ప్రేరేపిస్తుంది, ఓ శక్తి సంసోన్ని కూడా వేటాడుతుంది. దేవునికి ఉపయోగపడవలసిన బలాన్ని దెబ్బతీయటానికి వేటాడుతుంది. ఎవరి రూపంలో వేటాడుతుంది అది? ఇప్పుడు మీరేం చదువుకున్నారు? నెక్స్ట్ మరలా సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను, అంటే ఇతను చూపు మంచిది కాదు, ఒకతను చూచెను అంటే ఇంకా చూసుకుంటూ పోతుంటావా? ఆ తర్వాత మరొక అధ్యాయానికి రండి, 16వ అధ్యాయం మొదటి వచనానికి రండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి, అంటే ఈ కన్నుకు అద్దు అదుపు ఏం లేదా? అద్దు అదుపు నియంత్రణ కంట్రోల్ ఏమి లేదా కంటికి? కంటికంటూ ఒక నిబంధన లేదా? లేదు. తిమ్నాతుకు వెళ్ళాడు, అక్కడ ఒక ఆమెను చూశాడట. ఇదిగో ఆ తర్వాత గాజాకు వెళ్ళాడట, అక్కడ ఒక ఆమెను చూస్తున్నాడు. అంటే ఓ బలవంతుణ్ణి ఎలా దెబ్బతీస్తుందో చూడండి. ఓ అవయవం ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగను. అంటే ఎక్కడ కంట్రోల్ చేయాలి అంటే మనస్సును కంట్రోల్ చేయాలి. మనస్సును కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుంది అంతేనా? ఈ మనస్సును కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుందంటే అవయవాలు ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి, ఆకారాలు ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి, జీవితాలు బూడిదైపోతాయి. సామెతలు 16:4 చూడండి. ఈ న్యాయాధిపతులు మూసేకండ, కొంచెం లోపలికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతామండి. ఇప్పుడు 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును రైట్ మనుషులు రైట్ కొంచెం కిందికి రండి, 6వ వచనానికి రండి ప్లీజ్. 6వ వచనం రైట్, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. అంటే చెడుతనము నుండి తొలగిపోవాలంటే గ్యాంగ్ రేప్ అంటున్నాడు, అత్యాచారం అంటున్నాడు. మరి ఈ చెడుతనం నుంచి తొలగిపోవాలంటే యెహోవయందు భయభక్తులు కలిగి అన్నాడు. అంటే ముందు భక్తి కాదు, ముందు భయం అన్నాడు. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడతాం, వీడికండి పెద్దల భయం అసలు లేదండి, చట్ట భయం అసలు లేదండి, తల్లి భయం అసలు లేదండి, తండ్రి భయం అసలు లేదండి అంటారు. అంటే భయాన్ని కోల్పోతే ఏం చేస్తాడు? వాడు అనుకున్నది చేస్తాడు. అందుకే వీడికి ఎవడి భయం లేదు అంటారు. దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నాయన నేను భయంకరుడను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. భూమి మీదను కొద్ది కాలమే బ్రతకాలి, కాబట్టి ముందు భయపడు, ఆ తర్వాత భక్తిగా బ్రతుకు. చెడుతనమును విసర్జిస్తావు, అసహించుకుంటావు. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి అదండి. అంటే ఇప్పుడు అత్యాచారాలకు పులిష్టాప్ పెట్టాలి అంటే ఓ అబల
అర్ధరాత్రి కూడా గాంధీ గారు పలికినట్లుగా స్వేచ్ఛగా ఇంటికి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ముందు మనిషి దేవుడంటే భక్తి భయం కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు, చెడుతనం తొలగిపోతుంది. అర్ధరాత్రి కాదు, ఏ రాత్రి అయినా అమ్మాయి ఇంటికి క్షేమంగానే వస్తుంది, ఏ రాత్రి అయినా వస్తుంది. రైట్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, దయచేసి లైట్ ఆన్ చేయండి. చెడుతనము నుండి, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వల్ల మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు కదా. రైట్. ఒక లిస్ట్ ఇచ్చాడండి, న్యూస్ ఇచ్చాడు, ఆంధ్రజ్యోతులు పడింది. 2 ఏళ్లలో ఎన్ని రేపులు జరిగాయో క్లారిటీ చేయను ఒకసారి. రైట్, అటు చూడండి ఒకసారి ఆంధ్రజ్యోతి. 2 ఏళ్లలో 1,00,000 చదవండి, 1,10,333 రేపులు 2014 నుంచి 2016 మధ్య నమోదైన కేసులు ఇవి. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం అలాగే ఉంచండి. అంటే 2 ఏళ్లలో ఇన్ని అత్యాచారాలు జరిగాయి భారతదేశంలో. 1,10,333 రేపుల. మరి అధికారులు ఏం చూస్తున్నారు? చట్టాలు ఏం చూస్తున్నాయి? ప్రపంచం ఎటుపోతుంది చెప్పండి, మీరు చెప్పండి. అంటే నాశనం వైపు వెళ్ళిపోతుంది, నాశనం వైపు. కారణం ఏంటో తెలుసా? యెహోవాయందు భయభక్తులు లేకపోవటమే, ఆయన వాక్యం తెలియకపోవటం, ఆయన వాక్యం అర్థం కాకపోవటం. ఇంకా యువత ఎలా మారిపోయిందో ఇంకొన్ని చూపిస్తాడు చూడండి తమ్ముడు, మీరు చూపిస్తాడు చూడండి. ఒక పాపను చూపిస్తాడు ముందు. రైట్. ఒక పాప మీకు కనిపిస్తుంది చూడండి, ఎంత ముద్దుగా బాగుంది కదండి. అమ్మాయి పేరు పద్మావతి, ఇంటర్మీడియట్ చదువుతుంది. రైట్. మరొక ఫోటో చూపిస్తాడు చూడండి, అది కాదు. ఏంటండి అలా మారిపోయింది? అలా మారిపోయింది, నల్లగా బొగ్గులా మారిపోయిందేంటి? ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. పెట్రోల్ పోసి. సమాజం ఎంత దారుణంగా ఉందో తెలుసు, భయంకరంగా ఉంది. ఇక ఆ అమ్మాయిని రేప్ చేసిన పిల్లలు కనిపిస్తారు చూడండి మీకు. అడుగండి, కొంచెం జూమ్ చేయి ఆ పిల్లల్ని. వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా మూతి మీద మీసం ఉందని చెప్పండి. కనిపిస్తుందా? లేదు. వాళ్ళ ముగ్గురేనండి. వాళ్ళ ముగ్గురు ఏం చేశారు తెలుసా? ఆ పాపపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఏంటి దేశం ఇలా మారిపోయింది, అత్యాచారాలతో నిండిపోయింది అని ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడిని అడిగారు. అడిగితే ఆయనే ఇంటర్వ్యూలో సమాధానం చెప్తున్నాడు చూడండి. కొంచెం పైకి ఇమేజ్ పైకి సార్, ఫోటోని పైకి సార్. అత్యాచారాలను నియంత్రించాలి, అత్యాచారం అరికట్టాలి. ఎలా? ఇది సమస్య అనుకోండి. అత్యాచారం అరికట్టాలి, అత్యాచారాలను నిరోధించాలి. ఏం చేయాలి? ఓ దేశాధినేత ఏమంటున్నాడు? అందమైన అమ్మాయిలు ఉన్నంత వరకు అదే నీ సొల్యూషన్. అందుకైనా నువ్వు గద్దెక్కావు, అందుకైనా 5,000 మంది పాస్టర్ని కాల్చి చంపావు, అందుకైనా బైబిల్ నిషేధించావు. బైబిల్ని అడ్డుపడుతుంది కదా, నీ దుర్మార్గపు చర్యలకు బైబిల్ అడ్డుపడుతుంది కదా, అందుకే బైబిల్ నిషేధించారు ఈ దుర్మార్గులంతా. వాళ్ళ కామ వికారమైన యుక్తమైన నడవడికి బైబిల్ అడ్డొస్తుంది, బైబిల్ అడ్డొస్తుంది. అందుకే అంటున్నాడు అందమైన అమ్మాయిలు ఉన్నంత వరకు రేపులు ఆగవు, అందమైన అమ్మాయిలు ఉన్నంత వరకు అత్యాచారాలు ఆగవు. తొలిసారి కలిసినప్పుడు చదవటానికి ఇబ్బందిగా ఉంది. తొలిసారిగా కలిసినప్పుడు అడగ్గానే మహిళలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే రేపులు జరుగుతున్నాయి. ఏమంటున్నాడు? ఈ అత్యాచారాలను ఎలా అరికట్టాలి, యువతను మనం ఎలా బాగు చేయాలి, యువతను ఎలా మనం మంచి సందేశాన్ని ఇవ్వాలి అని అంటుంటే వాడేమంటున్నాడో తెలుసా? అందమైన అమ్మాయిలు ఉన్నంత వరకు రేపులు
అంటే ఇప్పుడు అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు పౌడర్కి బదులు మసి పూసుకొని బొగ్గు పూసుకొని బయటికి రావాలి, అంతేనా? పోని తొలిసారి కలిసినప్పుడు అడిగినప్పుడు అడగని ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలా? తనకు అక్కలేదా? తనకు చెల్లి లేదా? తనకి తల్లి లేదా? అడుగుతావు పని, అమ్మా ప్లీజ్ ఒప్పుకో, అడగని ఒప్పుకో. యువతను ఎవరు బాగు చేయగలరు? దేశాధినేతలా? కాదు, దేవుడు. చూడండి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు కలిగుంటే చెడుతనాన్ని అసహించుకుంటారు అన్నాడు. ఆ తరువాత మరో పాయింట్ చెప్తున్నాడు చూడండి ఆయన. సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం నాలుగో వచనం చూడండి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పు. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు. ఒప్పుకోబాకు, తప్పు చేయటానికి ఒప్పుకోబాకు. ఎండమూరి వీరేంద్రనాథ్ ఏమన్నాడు అంటే, తప్పు చేద్దాం రండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తప్పు చేయొద్దు. నువ్వేం చెప్పాలో తెలుసా? జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు. ఆయమ్మ నేను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వేమన్నా తెలుసా? అమ్మా నీవు నాకు తోబుట్టు, నాకు అక్కలాంటి దానివి. అక్క తప్పు అని అనండి. ఆ అమ్మాయిల ఫీలింగ్స్ మారిపోతాయి. సైకాలజిస్టులు ఈ మధ్యకాలంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? బాబాయ్ వరసైన వాళ్లతో కూడా మీ పిల్లల్ని బయటికి పంపకండి. సైకాలజిస్టులు, బాబాయ్ వరసైన వాళ్లతో కూడా మీ బిడ్డని బయటికి పంపకండి. బాబాయ్ అంటే పినతండ్రి, బాబాయ్ అంటే నాన్న తర్వాత నాన్న. అంటే నాన్న కూడా రేపు చేస్తాడా? నాన్న కూడా బిడ్డని కాటేస్తాడా? అంటే ఇప్పుడు సభ్య సమాజానికి ఈ మాటలు ఎంత అవసరం? చాలా అవసరం. ఎంత సైకాలజీ చెప్తున్నాడు తెలుసా? జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పు అన్నాడు. జారస్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ఎంత గైడెన్స్ ఇస్తుందో తెలుసా బైబిల్? చాలా మంచి సలహాలు ఇస్తుంది బైబిల్. తెలివితో చెప్పు, చెలికత్తవు అంటే ఫ్రెండ్ తప్పు చేస్తాడా? అక్కతో తప్పు చేస్తారా? చేయరు. అమ్మతో తప్పు చేస్తారా? చేయరు. జ్ఞానంతో చెప్పు, రైట్? కానీ సంసోను దగ్గరకు వద్దాం ఇప్పుడు. సంసోను దగ్గరికి, ఆయన బలహీనత మరలా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. బలహీనతను జయించటానికి ఎన్ని సూచనలు ఇస్తున్నాడు దేవుడు బైబిల్లో. బలహీనతలు 14:1 సంసోను తిమ్మునోతునకు వెళ్ళి ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్మునాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో ఏమంటున్నాడు? అమ్మా నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను, మీరు చూడాల్సిన అవసరం లేదు, నేనే చూసుకున్నాను, కాబట్టి మీరు నా అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ధర్మశాస్త్రంలో ఏముందో చూస్తారా? మొదటి రాజుల గ్రంథం 11:1 మొదటి వచనం చూడండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు,
వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదు. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెలను కాక చాలు ఏమైపోయాడు, మోహించి. ఆ తర్వాత ఏం చేశారు, యెరూషలేముకు ఎదురుగా బలిపీఠాలు కట్టాడు సొలొమోను. తెలుసు కదండి మీరు, యెరూషలేముకు ఎదురుగా బలిపీఠాన్ని కట్టించాడు. ఆ అన్యులైన పరస్త్రీలైన భార్యలు ఏం చేశారు అంటే అతని మనస్సును త్రిప్పేశారు, అన్య దేవతల వైపు త్రిప్పేశారు సొలొమోను. వద్దునైనా వాళ్ళతో సాంగత్యం కూడదు, వాళ్ళతో వివాహం చేసుకోకూడదు అన్నాడు. కానీ సంసన్ నేను చూశాను, మీరు నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయండి, మీరు మాట్లాడుకోండి, డేట్ ఫిక్స్ చేసుకొని రండి అంటే అంత నీ ఇష్టం. ఎందుకు బలహీనుడైపోయాడో చూసారా, ఎందుకు బలహీనుడైపోయాడు, శరీరేచ్ఛ భోగేచ్ఛ యవనేచ్ఛ జారత్వం. బలవంతుడైన ఓ యవనస్తుడు ఓ చిన్న బలహీనతకు లొంగిపోతున్నాడు, చిన్న బలహీనత. అలా బలహీనతకు లొంగిపోయి చివరకు ఏమైపోయాడో మీకు తెలుసు కదండి, ఏమైపోయాడో మీకు తెలుసు కదా, చనిపోయాడు. కానీ మరణించే ముందు మాత్రం అతను ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏంటి అంటే, నేను పుట్టింది ఇశ్రాయేల్ కోసం కదా, నేను పుట్టింది ఇశ్రాయేల్ను రక్షించటం కోసం కదా, మరి నేనేంటి ఇంత బలహీనుడునైపోయాను, ఇంత బలహీనుడునైపోయాను, పశ్చాత్తాపడ్డాడు. మరొక్కసారి ప్రార్థన చేశాడు, తన తప్పు తెలుసుకున్నాడు, తన బలాన్ని పాడు చేసుకున్నాడు, దెలీల చేతిలో విసిగిపోయాడు, చివరికి ప్రాణము విసిగి బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చదివి ఉంటారు కాబట్టి వచనాన్ని చూపించట్లేదు. ప్రాణముతో విసిగి చావగోరి సీక్రెట్ని ఓపెన్ చేశాడు. ఏం లేదు, నా బలం ఎక్కడుందంటే నా తనలో, వెంట్రుకలలో అంటే సీక్రెట్ చెప్పేశాడు. ఎందుకు, ప్రేమించాడుగా గాఢంగా. అవసరమైతే తన ప్రాణాన్నైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు ఒక లేడీతో. అది పోని క్యారెక్టర్ అని బాగుందంటే క్యారెక్టర్ బాగలేదు, క్యారెక్టర్ బాగలేదు. ఆమె కోసం తన సర్వస్వాన్ని, ఆమె కోసం తన జీవితాన్ని, ఆమె కోసం తన బలాన్ని పోగొట్టుకున్నాడు, బలహీనుడైపోయాడు. చివరి క్షణాలలో పశ్చాత్తాపడ్డాడు, నాయన ఇప్పుడు నేను చచ్చిపోతే, ఇప్పుడు నేను చచ్చిపోతే ఇశ్రాయేలీయులందరూ దిక్కులేని వాళ్ళు అవుతారు. వాళ్ళ కోసమే కదా నువ్వు రక్షకుడుగా పుట్టించింది, వాళ్ళంతా అనాథాలైపోతారు. కాబట్టి మరొక్కసారి నీ బలాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. రెండు స్తంభాలను కుదిపాడు, ఏమండి, వేల మందిని చంపేశాడు, వేల మందిని. అంటే ఎవరికి విడుదల కలిగించాడో తెలుసా, ఇశ్రాయేలులకు విడుదల కలిగించాడు. తన ప్రాణాన్ని బలిగా పెట్టేశాడు. ఈ త్యాగం మరొక యవనస్థుడిలో కనిపిస్తుంది. ఆయనే సర్వలోక రక్షకుడు. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. రోమ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి, 6వ వచనం. ఎలయనగా మనము ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే తన యవ్వన బలాన్ని దేనికి యూజ్ చేశాడు, దేనికి యూజ్ చేశాడు తెలుసా, సువార్తను ప్రకటించుటకు. రండి, మనం ఇతర పట్టణములలోను ఇతర సమీపములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించునట్టు వెళుదాము రండి అన్నాడు. అంటే దేవుని పని కోసం, దుష్టుని జయించుట కోసం, భక్తిహీనులకు బ్రతికించుట కోసం యవ్వన కాలంలో తన ప్రాణాన్ని బలిగా పెట్టేశాడు. అంటే యవనస్తులారా, మీ బలం దేనికి అంటే ఓ స్త్రీ కోసం కాదు,
యవనస్తులారా, మీకు దేవుడు బలాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుని పని చేయుటకు, భక్తిహీనులను కాపాడటానికి. అవసరమైతే మీ ప్రాణం పెట్టండి తప్ప, ఇదిగో వాళ్ళలా మారిన ఆయుధాలు కత్తులు బయటికి తీకండి. వాళ్ళేమో ప్రాణాలు తీయటానికి కత్తులు ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు మాత్రం ప్రాణం, మన సహోదరుల నిమిత్తం మీరు కూడా ప్రాణం పెట్టండి, ప్రాణం పెట్టాలి. ఈ బలాన్ని దేవుని పని కోసం ఖర్చు చేయాలి. యవనం అంతా పోయిన తర్వాత బొగ్గలన్నీ జారిపోయి కళ్ళు సరిగ్గా కనబడక దేవుని పనికి వెళ్ళాలి అంటే కాళ్ళు సహకరించక, గొంతు సహకరించక, మాట్లాడలేక ఆ తర్వాత మనం చాలా నష్టపోయామని భావిస్తాం, చాలా కోల్పోయాం. వద్దు, బ్రతుకిచ్చిన ఈ దేవుని కోసం, అర్థమవుతుందా, బ్రతుకిచ్చిన ఈ దేవుని కోసం మీ బలాన్ని యూజ్ చేయండి. కానీ బలి కోరుతున్న దయ్యం కోసం మీ జీవితాన్ని బొగ్గిపాలు చేయొద్దు. ప్రేమ వద్దు. ఈ బలం దేనినో సాధించడానికి కాదు, వద్దు వద్దు, వాటి కోసం మనం వద్దు, దేవుని కార్యక్రమాల కోసం వాడదాం ఈ బలాన్ని. ఇకపోతే యవన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఓ సీక్రెట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. మీ ఫ్రెండ్షిప్, దాని గురించి నేను మాట్లాడతాను. మీ సహవాసం ఎవరితో తెలుసా? ఎవడు బాగా ర్యాంకు సాధించాడో వాడితో కాదు, ఎవడు బాగా కోట్లు సంపాదిస్తున్నాడో వాడితో కాదు, వాడితో కాదు. మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలో 119:63 చదివి ముగించుకుందాం. కీర్తనలు 119 అండర్లైన్ చేసుకోండి, 63 చదువు. నీ యందు భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడ. అంటే మన ఫ్రెండ్షిప్ ఎవరితో, మన సహవాసం ఎవరితో? యవనస్తులారా, మీరు ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారితో. అంతేకాదు, ఆయన ఉపదేశములను చెప్పేవాడితో కాదు. చెప్పడం వేరు, చేయటం వేరు. వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, వాక్య ప్రకారంగా క్యారెక్టర్ మలుచుకోవాలి. అలా వాక్యం చెబుతూ వాక్య ప్రకారంగా ఎవరైతే క్యారెక్టర్ని కాపాడుకుంటున్నారో, ఇదిగో మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మీరు కూడా వారిలాగే మారిపోతారు. ఏదో 10 వాడితోనో ఫ్రెండ్షిప్ చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నారు, అది రైటే. మన భావాలు, మన ఆలోచనలు, మన పద్ధతులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఉపదేశాలను అనుసరించే వాడితో నడుచుకుంటే నువ్వు కూడా భక్తిపరుడుగా, నువ్వు కూడా త్యాగమూర్తిగా, నువ్వు కూడా ఆ దేవుని కోసం బలిపోవటానికి సిద్ధపడతావు, ఆ దేవుని కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతావు, యవన బలాన్ని దేవుని కోసం ఖర్చు పెడతావు, అవసరమైతే ప్రాణాన్ని ఇస్తావు. అందుకనే మీ ఫ్రెండ్షిప్ జాగ్రత్త. యవ్వన బలం దేవుని పని కొరకు, బలహీనత ప్రేమ కోసం, స్త్రీ వ్యామోహం కోసం కాదు. అలా బలహీనులు కావు, బలవంతులైన యవ్వనుల బలహీనత, ఆ బలహీనతను వాక్యంతో చంపేయండి. బలవంతులు కండి, దుష్టుణ్ణి జయించండి, మీ తండ్రి ఆశయాలు పండించండి. కలుముసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కళాశాల మీ పిల్లలందరి కొరకు, వారి కుటుంబముల కొరకు ప్రార్థిస్తుంది, యవనస్తుల బిడ్డల కొరకు ప్రార్థిస్తుంది, కళాశాల నడిపిస్తున్న పెద్దల కొరకు ప్రార్థిస్తుంది, ప్రిన్సిపల్ గారి కొరకు ప్రార్థిస్తుంది, దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తుంది. మీ పిల్లలను దీవించండి, మా బలాన్ని తండ్రి లోకానికి, అపవాదికి కాక నిర్వీర్యం చేయక
దుష్టును జయించటానికి సువార్త పనికి ఈ బలాన్ని ఉపయోగించి మా ప్రాణాలు మీ కొరకే అర్పణ చేయుటకు సహాయం. సండే జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలు, అలాగే బైబిల్ తరగతులు, లేఖనాల పరిశోధనలు, వీటన్నిటిని దీవించండి. సెమినార్కి అందరూ కష్టపడుతున్నారు, సహకరిస్తున్నారు, నాయన వారిని కూడా చల్లగా కాచి కాపాడండి. మీ పిల్లల జ్ఞానంలో బలవంతులుగా చేయండి. ఇంత జ్ఞానాన్ని, శిక్షణను, స్ఫూర్తిని మాలో రగిల్చిన మీ కుమారుడు మాకు జయశాలి గారికి ప్రార్థిస్తుంది. నిండు వృధాప్యానికి వచ్చారు ఆయన, మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, జ్ఞాన సంబంధమైన వాక్కులు మాకిచ్చి మమ్మల్ని అందరినీ బలపరచండి. జరగనయ్యున్న జాతీయ లేఖనాల పరిశోధన సదస్సును దీవించి యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.